Hi guys, what's up? Good morning. Welcome back to Jahir Vlogs. Welcome back to one more vlog. Actually, ippudu night ayindi dinner time. మమ్మీ ఆల్రెడీ అక్కడ నుండి అలసంద వడలు అండ్ మటన్ కర్రీ అన్నీ చేసి పంపించారు, జస్ట్ వెయిట్ చేసుకోవడమే. అండ్ అలసంద వడలు కూడా ఏం చేశారంటే హాఫ్ అక్కడే ఫ్రై చేసి పంపించారు, మిగతా హాఫ్ ఇక్కడ చేసుకోవాలి ఒక ఇన్స్టెంట్ ఫుడ్ లాగా. ఎందుకంటే మొత్తం అక్కడే కంప్లీట్గా అలసంద వడలు అక్కడ నుండి ఇక్కడ చేసి పంపిస్తే అంత బాగుండదు అనమాట. అట్లనే బ్యాటర్ పంపించినా బాగుండదు, అందుకే హాఫ్ ఫ్రై చేసి పంపించారు. ఇప్పుడు అదే వెయిట్ చేసుకోవాలి, జస్ట్ అంటే ఫుల్ ఫ్రై చేసుకొని మిగతా అన్నీ వెయిట్ చేసుకోవాలి. అండ్ టుమారో చాలా వర్క్స్ ఉన్నాయి. ఫస్ట్ కొత్తింటి దగ్గరికి వెళ్తున్నాము, న్యూ హౌస్కి సంబంధించిన అప్డేట్స్. రేపు మొత్తం ఫిట్టింగ్స్ అన్ని చేపిద్దాం అనుకుంటున్నాము. టీవీ ఆల్రెడీ వచ్చేసింది అండ్ ఇంకా ఏసీస్ అన్నీ ఆల్రెడీ అయిపోయాయి. ఇంకొకటి ఏదో వచ్చింది, వాషింగ్ మిషన్ అన్నీ డెలివరీ అయిపోయాయి. కాకపోతే ఫ్రిడ్జ్ ఏంటంటే మేము సెలెక్ట్ చేసుకున్న కలరు ఇంకా అవైలబుల్లో లేదంట. అది ఇప్పుడు కూడా అవైలబుల్లో లేదు, మాకు 1 వీక్ అని చెప్పారు. ఆల్రెడీ 5-6 డేస్ అయిపోయింది. సిల్వర్ అయితే ఇప్పుడే అవైలబుల్లో ఉంది అన్నారు, కానీ కొంచెం ఎలిఫెంట్ బ్లాక్ వస్తుంది కదా, సో ఆ కలర్ ఎలిఫెంట్ గ్రే అనుకుంటా కలర్ నాకు అంత కరెక్ట్గా తెలియదు, కానీ బ్లాక్ అండ్ గ్రే టోన్స్ మ్యాట్ ఫినిష్. నాకేంటంటే అదే కలరే కావాలి అని ఉంది. సో దర్శన్కి నాకు ఇద్దరికి అదే నచ్చింది. వెయిట్ చేస్తున్నాం అది వస్తే. ఇంకా అది మొత్తం రేపు అంతా ఇన్స్టలేషన్, ప్యూరిట్ మొత్తం అన్నీ అయిపోవాలి. అండ్ షామ్ కూడా వర్కర్స్ని పిలుచుకొని వస్తున్నారు. చిన్న చిన్న వర్క్స్ చాలా ఉన్నాయి పెండింగ్లో ఉండేటివి. వస్తాను కదా రేపు నాతో పాటు ఇంటి దగ్గరికి, ఆబ్వియస్లీ రావాల్సిందే. ఇంటి పనులన్నీ చూడాలి కదా, డెఫినెట్లీ చూసుకోవాలి. అండ్ దర్శన్కి కూడా లూజ్ లూజ్ టీషర్ట్స్ అలవాటు చేసేసిన దర్శన్మే నేను కూడా వేసుకుంటున్నాను. ముందైతే అసలు లూజ్ టీషర్ట్స్ అంటే వేసుకోవడం వచ్చి నాకొద్దు అంటా అండి. ఇప్పుడేమో అన్నీ లూజ్ టీషర్ట్సే, ఏదైనా టైట్ ఉండేది ఇచ్చినా కూడా వద్దు ఇది లూజ్ ఉండేది నాకు అంటున్నాడు. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. గుడ్ మార్నింగ్. ప్రయోగాలు మళ్ళీ కిచెన్లోనే స్టార్ట్ చేసినాను. ఈరోజు పొద్దుపొద్దునే కోకోనట్ చట్నీ అండ్ దోశ చేస్తున్నాను గైజ్. ఇక్కడికి వచ్చినప్పటి నుండి నేను అసలు కోకోనట్ చట్నీనే చేయలేదు అండ్ దానికి తడక కూడా పెట్టేశాను. టేస్ట్ చూసి వీళ్ళే చెప్పాలి, ఎందుకంటే కోకోనట్ చట్నీ అమ్మ వాళ్ళు సూపర్గా చేస్తారు. బేసిక్గా కర్ణాటక సైడ్ అన్నిట్లోకి కోకోనట్ యాడ్ చేస్తారంట, నాకు తెలియదు అమ్మ చెప్పారు. అల్వా అమ్మ ఎల్లదుకు కోకోనట్ ఆక్తారు అల్వా, సో సాంబార్ మడతరును అంటే మటన్లోకి అన్నిట్లోకి కొబ్బరి వేస్తారంట. మన సైడ్ వేయరు కదా, కోకోనట్ చట్నీ అమ్మ బాగా చేస్తారు. ఈసారి మన స్టైల్లో నా స్టైల్ అంటే నా స్టైల్ కాదు, యూట్యూబ్ వీడియో చూసి చేసేసాను. ఇది ఎట్లా చింటుందో ఏమో తెలీదు, సో చూడాలి. దోశ వేస్తున్నాను ప్రస్తుతానికి. మనం మామూలుగా చేయట్లేదండి కిచెన్లో ప్రయోగాలు, అంటే కొత్తింటికి వెళ్ళిన తర్వాత కొంచెం అలవాటు అవ్వాలి కదా. బై ద వే ఈరోజు నేను 8 o'clock లేచి ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ గెస్ వాట్, ఈరోజు ఇంటి పనులు అన్నీ బాగా డెడికేషన్తో చూసుకున్నామంటే ఇట్స్ మై పిఎంఎస్ టైం, సో కొంచెం ఎనర్జీ అటు ఇటుగా ఉండొచ్చు. ఏమైంది తెలుసా, రెఫ్రిజిరేటర్ కలర్ దొరకదు అని మాత్రం చెప్పదు, ట్రాన్సాక్షన్ లో ఉందంట, అయితా ఉంది. సో మేబీ నెక్స్ట్ వీక్ లో రావచ్చు, నెక్స్ట్ వీక్ లో వచ్చినా పర్లేదు, కానీ ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ లో అయితే రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడికి షిఫ్ట్ అయ్యే ముందే మనకు ఫ్రిడ్జ్ ఉండాలి, ఎందుకంటే అమ్మ అక్క నుండి వచ్చేటప్పుడు అన్ని తీసుకొస్తున్నారు, అవన్నీ పెట్టాలి లేదంటే పాడైపోతాయి. దోశ బ్యాటర్ అవన్నీ తీసుకొస్తున్నారు మమ్మీ అయితే దానికోసం. అండ్ చిమ్నీ ఫిక్స్ అవుతుంది. చిమ్నీ గురించి నేను ఎందుకు ఎక్కువ టెన్షన్ పడ్డానని ఏదో చెప్తున్నాను కదా, అది కరెక్ట్గా 70 or 75 ఏమో ఉన్నట్టుంది కదా మనకు మెజర్మెంట్, దానికంటే ఎక్కువ అవుతుందేమో, అది అవుతుందా కాదా అని ఒక చిన్న టెన్షన్ ఉండేది. మనకి ఎట్లా అంటే 33 inches లోపల ఉండాలా అనేసి మనం, 3 feet లోపల ఉండాలా అనేసి మనం అనుకున్నాం.
సో అది 75 సెంటీమీటర్ అట్లా ఎంతో ఉంది. ఐ ఆమ్ నాట్ షూర్ కానీ బాగా వస్తుంది అని అనుకుంటున్నాను. ఇంకా కొంచెం ఫోర్ కటింగ్ ఏదో కొంచెం చేసేది ఉందంట. సో అదైతే చేసేయాలి ఇమీడియట్ గా. వన్ వీక్ లో విల్ బి షిఫ్టెడ్ హియర్. ఈ రోజు నాకు నా డ్రెస్ కూడా యాక్చువల్లీ చాలా బాగా నచ్చింది. ఎందుకో అంటే చాలా క్యూట్ ఉంది అనిపించింది. సమ్మర్ డ్రెస్ కదా, సో అందుకే బాగుంది. ఇది నేను ఇక్కడ అమెజాన్ లో తీసుకున్నట్టున్నాను. అక్కడికి వెళ్ళి చూద్దాం వర్క్ ఎట్లా జరుగుతుందో. మనం చిమ్నీ తెచ్చి ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోయింది కదా, చాలా డస్ట్ అయిపోయింది. బట్ పైపు అంతా అసలు సరిపోవట్లేదు. మళ్ళీ కోర్ కటింగ్ చేపించాల్సి వచ్చింది. కోర్ కటింగ్ చేసినప్పటికీ ఆ పైప్ మధ్యలో కట్ అయిపోవడము చాలా మొత్తం కొంచెం హెక్టిక్గా నడిచింది ఆ రోజంతా. అండ్ ఈ రోజు కూడా ఈ వ్లాగ్ కంప్లీట్గా నేను 3 డేస్ షూట్ చేశాను ఆ కనెక్టివిటీ ఉండాలని చెప్పి. అండ్ ఈ రోజు కూడా చిమ్నీ వర్క్ హాఫే అయిపోయింది. ఓన్లీ చిమ్నీ ఫిట్టింగ్ మాత్రమే అయిపోయింది. ఆ పైప్ ఉంటుంది కదా, అది ఇంకా ప్రాబ్లం సార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ 3:17 అయింది. ఇంకెవరికి లంచ్కి పోయే ఇంట్రెస్ట్ లేదు. ఇంకా అందరు ఉన్నారు కదా, అందరికీ ఇంకా అట్లీస్ట్ ఏమైనా జ్యూస్ అన్నది అవుతారని చెప్పేసి లైమ్ జ్యూస్ ఒకటి అండ్ వడపావ్ ఆర్డర్ చేశాను. ఏమన్నా ఫుల్ఫిల్లింగ్ అన్న ఉంటుంది కొంచెం అని చెప్పి. ఫుడ్ ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఫుడ్ తినేంత టైం కూడా ఉండదు. చాలా డీహైడ్రేటెడ్గా అనిపిస్తుంది. అంటే మొన్ననే కదా ఇంకా ఫీవర్ కూడా తగ్గిపోయింది. సో ఇదే బెటర్ అనిపించింది. సో రిఫ్రెషింగ్. కిచెన్లో ఏది అసలు మన ఫేవర్గా జరగట్లేదు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ థింగ్. గ్యాస్ పైప్ కూడా ఇప్పుడు కుదరదంట. అది కావాలంటే చిక్పేట్కి వెళ్ళాలి. అండ్ అది అయిపోయిన తర్వాత వాటర్ ప్యూరిఫయర్, నేను అనుకున్నట్టే జరిగింది. వాటర్ ప్యూరిఫయర్ అది అండర్ క్యాబినెట్ సిస్టమ్ది కాదు, మేము తీసుకుండేది నార్మల్ ప్యూరిఫయర్ వస్తుంది కదా, ప్యూరిట్ అది తీసుకున్నాము. అండర్ క్యాబినెట్కి వేరే టెక్నాలజీ ఏదో ఉంటుందంట. అండ్ ఈ వాటర్ ప్యూరిఫయర్ అండర్ వాటర్ సెట్ కాదు. అండ్ కిచెన్లో ఎక్కడ ప్యూరిట్ పెట్టడానికి స్పేస్ లేదు అక్కడ వదిలేస్తే. అందుకే మేము ఇంకా దాన్ని బయట యూటిలిటీ ఏరియాలో పెట్టిస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు నేను వాటర్ పట్టుకోవాలంటే బయటికి రావాలి, వాటర్ పట్టుకోవాలి, లోపలికి వెళ్ళాలి. బాటిల్స్ అన్నీ ఒకేసారి ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్స్ ఓకే, కొన్ని కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. నేను ఒకటే చెప్పాను అన్నమాట, ఎక్కడున్నా కూడా అది వియర్డ్గా కనిపించకూడదు అని చెప్పేసి. పాపం శ్యామ్ వాళ్ళు కూడా పొద్దున్నండి ఇక్కడే ఉన్నారు. వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్. అండ్ ఈరోజు జరిగిన సక్సెస్ఫుల్గా జరిగిన ఒకే ఒక్క పని ఏంటంటే చిమ్నీ ఫిట్ అవ్వడం. చిమ్నీ ఒకటే ప్రాపర్గా ఫిట్ అయిపోయింది, మిగతా ఏ పని ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. గ్యాస్ కూడా మేము టుమారో పోస్ట్పోన్ చేస్తున్నాము. ఇప్పుడు గ్యాస్ పైప్ లైన్ శ్యామ్ వాళ్ళు పాపం బయలుదేరాలి తీసుకొద్దామని చెప్పేసి, కానీ అది ఇక్కడెక్కడ దొరకదంట. వాళ్ళు ఎలాగో రిటర్న్ రావాలి అని గ్యాస్ వాళ్ళు చెప్తున్నారు. సో వీ థాట్ ఓకే, వాళ్ళు వీళ్ళు వెళ్ళడం వద్దు, మీరే తీసుకొచ్చేయండి, ఊరికే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నాము. నేను అనంతపూర్ నుండి బెంగళూరుకి వచ్చిన తర్వాత వెంటనే వాషింగ్ మిషన్, టీవీ అండ్ ఫ్రిడ్జ్ 3 ఆర్డర్ చేసేసాము. అండ్ చెప్పినట్టు నన్ ఫ్రిడ్జ్ ఇంకా రాలేదని చెప్పి. కాకపోతే వాషింగ్ మిషన్, టీవీ ఉన్నాయి, నాకు ఎగ్జాక్ట్లీ మోడల్ నేమ్స్ తెలియట్లేదు. అన్బాక్సింగ్ వాళ్ళు ఇన్స్టాల్ చేసేకి వచ్చినప్పుడు పక్కా చూపిస్తాను. ఇది నేను చూపించడానికి ట్రై చేస్తున్నా. ఇది శాంసంగ్ది, 11 కేజీస్ ఉంటుంది కదా. సో నేనైతే ఫ్రంట్ లోడ్ ఉండే తీసుకున్నాను. 12 కేజీస్ అనుకుంటా, కరెక్ట్ 12 కేజీస్ ఉండేది. సో ఇది ఫ్రంట్ లోడ్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి. అండ్
శాంసంగ్ ఆల్రెడీ మా అత్తయ్య యూజ్ చేస్తున్నారు, చాలా బాగుంది. అండ్ ప్రైస్ వచ్చేసి మనకు అప్రాక్స్గా డిస్కౌంట్ అంతా పోయి 70,000 అట్లా పడింది వాషింగ్ మిషన్ అయితే. అండ్ ఇది టీవీ, ఇది 75 inches టీవీ, హాల్ స్పేస్కి అండ్ బ్యాక్గ్రౌండ్కి కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పేసి సోనీ తీసుకున్నాము. టీవీ ప్రైస్ అప్రాక్స్గా నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ 195,000 ఆర్ అప్రాక్స్గా 198,000 ఆ మధ్యలో పడింది అనమాట టీవీ అయితే. సో దేవి ఇంటర్నేషనల్లో తీసుకున్నాము, వాళ్ళు కొంచెం మంచిగా మనకు డిస్కౌంట్ ఇచ్చారనమాట. మళ్ళీ మాకు వచ్చిన డిస్కౌంటే మీకు వస్తుందంటే తెలీదు బెంగళూరులో ఉండే వాళ్ళకి. అండ్ ప్రశాంతంగా ఇంటికి పనులన్నీ కంప్లీట్ చేసుకొని రాగానే అమ్మ అయితే ఇక్కడ వేడి వేడి రాగి ముద్ద చేశారు. రాగి ముద్ద అమ్మ చాలా బాగా చేస్తారనమాట. సో ఎప్పుడైనా డెఫినెట్లీ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, బేసిక్గా కర్ణాటక సైడ్ ఏంటంటే రైస్ వెయ్యరు రాగి ముద్దలోకి, మన సైడ్ ఏంటంటే అంటే ఆంధ్ర సైడ్ రాయలసీమ సైడ్, సో రాయలసీమ సైడ్ అయితే రైస్ వేసుకుంటాం అన్నమాట మేము, కర్ణాటక సైడ్ అయితే వెయ్యరు. సో నేను రెండు ట్రై చేశాను, కాకపోతే రైస్ అలవాటు అయిపోయిండే వాళ్ళకి ఇది తినాలంటే కొంచెం స్టార్టింగ్లో కష్టం అనిపిస్తుంది, కానీ మా అత్తయ్య సూపర్గా చేస్తారు, చాలా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి ఆరామ్గా తినొచ్చు. నెక్స్ట్ డే అండ్ ఇప్పుడు మనము లూలూకి వెళ్తున్నాము. అక్కడ స్టోరీస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఐ థింక్ లూలూలోనే చూసినట్టు ఉన్నాం మేము అది. అక్కడ అక్కడ షోరా లాస్ట్ స్టోరీస్ అని అన్ని హౌస్ హోల్డ్ ఐటమ్స్. అవును, ఆన్లైన్లో నేను బెడ్డింగ్వి చూస్తున్నాను టోటల్ సెట్ అంతా తీసుకుందామని. ఆన్లైన్లో అయితే 2,300 అట్లున్నాయి, కానీ బయట కూడా డైరెక్ట్గా చూస్తే అంతే ఉంటాయేమో అని చెప్పేసి నేను అక్కడ స్టోరీస్కి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం హోమ్ డెకోర్ స్టఫ్ అండ్ ఈ బెడ్డింగ్ ఐటమ్స్ కొంచెం బాగా అనిపించాయి నాకు, అందుకే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. సో ఈరోజు అయితే నాకు ఈరోజు కూడా పెద్దగా ఏం పనులు కాలేదు, నేను అర్బన్ కంపెనీ వాళ్ళని బుక్ చేశానని చెప్పాను కదా, వాళ్ళు ఏదో కన్ఫ్యూజ్ అయ్యి వేరే అడ్రస్కి వెళ్ళి ఆ యాప్లో ఏదో గ్లిచ్ ఉండి ఈరోజు అసలు ఏం జరగలేదు. అక్కడికైనా వెళ్ళి అట్లీస్ట్ చిన్న చిన్న పనులు కంప్లీట్ చేద్దామని, బికాజ్ ఈ వీక్లో ఇంకా అమ్మ వాళ్ళు వస్తున్నారు, అక్కడికి ఫర్నిచర్ అంతా వచ్చిన వెంటనే బెడ్స్ అంతా రెడీ చేయాలి కదా. సో బెడ్డింగ్ ఇట్లా కావాల్సినవన్నీ అండ్ ఫ్రిడ్జ్ కూడా చాలా డిలే అవుతుంది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ టెన్షన్ కామన్. ఫస్ట్ లోపల ఇస్తా అన్నారు వాళ్ళు, చూద్దాం. వాళ్ళు ఫస్ట్ కి అదే 31st షిఫ్ట్ అవుతున్నాం అంటే ఒక రోజు ముందే చెప్పినా. అవును, చెప్పినా కూడా వాళ్ళు ఇంకా టైం ఉంది కదా దాంట్ లోపల ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇస్తాను నేను అన్నా. అవును, ఒక రోజు ముందే చెప్పలేదు మనం కరెక్ట్ సరిపోతుంది, ఎందుకంటే అమ్మ వాళ్ళు వచ్చేది కూడా 31st కదా. సో బేసిక్గా ఫ్రిడ్జ్ అంత అర్జెంట్ ఎందుకంటే మమ్మీ అక్కడ నుండి దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ అన్నీ తీసుకొస్తున్నారు, సో దట్ ఇక్కడ నాకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి. లేకపోతే ఒక పని చేసేదాము, ఇప్పుడు ఇంట్లో ఇది ఉంది కదా ఒక స్పేర్, అది రాకపోతే ఇంకా స్పేర్ ఉంది అది తీసుకొని వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. పర్లేదు నువ్వు మాట్లాడు, ఓకే లెట్స్ గో గైస్. ఏంటి జూహి షాపింగ్ కని వెళ్ళి గేమ్స్ ఆడుతున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు, ఒక్క గేమ్ అన్నా ఆడకపోతే దర్శన్ వదలడు అనమాట. సో ఒక్క గేమ్ అన్నా ఆడకుండా ఇంటికి వెళ్తే కాసేపు డల్గా ఉంటాడు, అంటే ఓన్లీ నీ పని ఒకటే చూసుకొని వచ్చేస్తావా అని. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను విన్ అయ్యాను, మొత్తం స్కోర్ బోర్డ్ అంతా తీయలేదు కానీ ఒక గేమ్ నేను విన్ అయ్యాను, ఒక గేమ్ దర్శన్ విన్ అయ్యాడు. బేసిక్గా ఎప్పుడు దర్శనే విన్ అవుతాడు ఆ బౌలింగ్ గేమ్లో, కానీ ఈసారి ఏమో నేను విన్ అయ్యాను. ఈ ఫోటో ఫ్రేమ్ నాకు చాలా బాగా నచ్చింది స్టోరీస్లో. సో కొంచెం ప్రైజీనే కానీ నాకు ఎందుకో బాగా నచ్చింది, అందులో దర్శన్ది నాది ఏదైనా మంచి క్యూట్ ఫోటో పెట్టినా స్టూడియో రూమ్లో పెట్టినా చాలా బాగుంటుందని చెప్పేసి తీసుకున్నా. ఇదేంటంటే జ్యువెలరీ హోల్డర్, ఇది మాస్టర్ బెడ్రూమ్లే కని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. దీని ఎగ్జాక్ట్ ప్రైస్ నాకు తెలీదు, మళ్ళీ నేను షార్ట్ వీడియోస్లో కానీ లేదంటే హోమ్ టూర్ వీడియోలో కానీ చూపిద్దాం అనుకుంటున్నాను ఏంటి కరెక్ట్గా ఎంత ప్రైస్ పడింది ఏంటి అని చెప్పేసి. అండ్ ఇది కూడా బాగానే ఉండింది కానీ మరీ పెద్దగా అయిపోతుంది అంత అవసరం లేదు. జనరల్గా నేను ఇయర్ రింగ్స్ అన్ని తీసి అక్కడ పక్కన ఎక్కడైనా పెట్టేస్తూ ఉంటాను అనమాట.
కదా, అలా పెట్టకుండా ఒక ప్లేస్లో పెట్టుకోవడానికి అది తీసుకున్నాను. అండ్ ఇట్స్ ఆల్సో క్యూట్ కదా. అండ్ టీ కప్స్, కాఫీ కప్స్, డిన్నర్ సెట్స్ ఇవన్నీ కావాల్సి ఉంది. అండ్ నేను మన కోసం ఎంత ఆలోచిస్తానో, ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు, అంటే తక్కువే వస్తారనుకోండి అమ్మ వాళ్ళు, వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు, బట్ వచ్చినప్పుడు నాకు ఇల్లంతా చాలా ఆర్గనైజ్డ్గా నీట్గా ఇది లేదు అనకుండా ఉండాలి. సో అది నాకు ఇష్టం అన్నమాట, ఇల్లు బాగుంది అని చెప్పించుకోవడం. సో అది ఎవరికైనా ఉంటుంది, నాకనే కాదు బేసిక్గా. అండ్ దట్ టు ఫస్ట్ హోమ్ కదా, ఐఎమ్ వెరీ మచ్ ఎగ్జైటెడ్ షిఫ్ట్ అవ్వడానికి. రెస్పాన్సిబిలిటీస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. నేను ఆయిల్ కంటైనర్స్ తెలియకుండానే ఎక్కువ కొనేసాను. ముందు గ్లాస్వి తీసుకున్నాను కదా, ఇవి పింగానివి, పింగానినా లేదంటే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా, కానీ కింద పడితే మాత్రం పగిలి, ఐ థింక్ సెరామిక్ అనుకుంటా, రెండు ఒకటేనా ఏమో తెలీదు. ఈ సెట్ నాకు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. అండ్ కిచెన్ కూడా టోటల్ మార్బుల్ కదా వెనకలంతా వేసింది, సో చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను ఆ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉండే తీసుకున్నాను. ఆ సెట్ అంతా ఓవరాల్గా కలిపి 1200 చేంజ్ ఏమో అన్నట్టుంది. బేసిక్గా స్టోరీస్లో నాకు కలెక్షన్ అంతా చాలా బాగా నచ్చిందండి. అండ్ లేటర్ ఆన్ సమ్ క్యూట్ డస్ట్బిన్స్. బేసిక్గా నాకు పింక్ కలర్ అన్నా లేదంటే పేస్టల్ కలర్స్ ఏవైనా ఇష్టం. సో పింక్ కలర్ సెట్ డస్ట్బిన్స్ రెండు, డ్రై ఒకటి వెట్ ఒకటి తీసేసుకున్నాను. అండ్ లేటర్ ఆన్ వాష్రూమ్స్ క్లీన్ చేసేది, ఇవన్నీ బేసిక్ ఎసెన్షియల్స్ అన్నీ తీసేసుకున్నాను అక్కడే. అండ్ నేను బిల్ ఎక్స్పెక్ట్ చేసినానికంటే కొంచెం తక్కువ అయింది. అలా అని చెప్పేసి స్టోరీస్ అంత తక్కువ కాస్ట్ ఏం కాదు, కొన్ని కొన్ని చాలా కాస్ట్ ఉన్నాయి, కానీ కాస్ట్ మరీ టూ హెవీగా ఉండేవి నేను టచ్ చేయలేదు అనమాట. ఎందుకంటే మా షామ్ ఉన్నారు కదా ఇంటీరియర్ డిజైనర్, సో వాళ్ళు తెప్పిస్తాం డెకరేషన్ ఐటమ్స్ ఏమైనా కావాలన్నా అని చెప్పారు. సో నాకు ఇంకొకటి వీళ్ళ దాంట్లో బాగా నచ్చింది ఏంటంటే, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా వీళ్ళ ప్యాకింగ్ చూడండి ఎంత ప్రొఫెషనల్గా చేసిస్తున్నారో. లిటరలీ ఎక్కడ మనకి ఇంత నీట్గా ప్యాక్ చేసి ఇవ్వరు, ఒక్క స్క్రాచ్ కూడా పడదన్నమాట. నేను అదే అనుకున్న, ఇంటికి వెళ్ళే వరకు ఇవి చాలా సేఫ్గా ఉంటాయి, వెళ్ళిన తర్వాత మనం కొంచెం మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి కొద్దిసేపు బిల్లింగ్ అయ్యి అవి ప్యాకింగ్ చేసే వరకు రిలాక్స్ అవుతున్నాం మేము. తర్వాత యోయోసోకి వెళ్ళాము. మినీసో ఉందేమో అని చూసాను లూలు మాల్లో, నాకైతే ఎక్కడ కనపడలేదు. అక్కడ యోయోసోకి వెళ్ళి కొన్ని ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాము కిచెన్ ఐటమ్స్. అక్కడ ఎక్కువ అయితే వీడియో తీయలేదు. ఫైనలీ నేను వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. దర్శన్ కొంచెం డల్గా ఉన్నాడు, ఎందుకంటే దర్శన్ని గేమ్ జోన్కి వద్దు అన్నామని చెప్పి, ఇక్కడికి వచ్చిన ప్రతిసారి గేమ్ జోన్లో పక్క ఆ గేమ్స్ అన్నీ వాడి ఆ కార్డ్ ఎప్పుడు జోబులోనే ఉంటుంది అన్నమాట. డెబిట్ కార్డు ఉన్నా లేకపోయినా ఆ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, లూలు మాల్ కార్డు. వచ్చినప్పుడు అంతా ఆడాలని ట్రై చేస్తాడు, కానీ ప్రతిసారి మిస్ అవుతుంది. ప్రతిసారి మీరు వచ్చిన పనే కరెక్ట్ టైంకి అయిపోతుంది, నేను వచ్చింది ఐ మీన్ గేమ్స్ ఆడేదైతే ఎప్పుడు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటారు అని చెప్పేసి కొంచెం అలిగాడు అన్నమాట.
అండ్ ఇంటికి వచ్చేసాం కదా. ఇదేంటంటే ఈ క్లిప్పింగ్ ఎప్పుడు షూట్ చేశానో నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, కానీ ఇది ఎగ్స్ పెట్టుకుండేది ఫ్రిడ్జ్లో అంతా. మా అత్తయ్య సైడ్ చూడండి, అక్కడ అన్ని నా బాక్సెస్, అమెజాన్వి, కొత్తింటివి, ప్యాక్ చేసినవి, చెయ్యనివి అన్నీ అక్కడే పెట్టాము. హోమ్ టూర్ అడుగుతున్నారు, హోమ్ టూర్ అత్తయ్య వాళ్ళది ఎందుకు డిలే అవుతుందంటే ఇందుకే, ఎక్కడ చూసినా నాకు సంబంధించిన బాక్సెసే ఉన్నాయి. ఇది మళ్ళీ నెక్స్ట్ డే థర్డ్ డే వ్లాగ్ అనమాట. కంటిన్యూస్గా నో బ్రోకర్ వాళ్ళ దగ్గర నేను హోమ్ సర్వీస్ బుక్ చేసుకున్నాను, క్లీనింగ్ వాళ్ళు తల తినేశారు, క్యాన్సిల్ చేసి దాన్ని రీస్కెడ్యూల్ చేసి. కస్టమర్ కేర్ అయితే ది వర్స్ట్, అసలు కాల్సే ఎత్తారు, ఎయిదర్ ప్రొఫెషనల్ వాళ్ళు చేసే క్లీన్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎత్తారు, వాళ్ళు ఎత్తారు, కానీ చేయడానికి వచ్చిన వాళ్ళు అయితే బాగానే చేసినారు. ఫైనలీ ఫైనలీ ఇంటికి వచ్చాము. అండ్ ఆల్రెడీ చెప్పే ఉంటాను, నో బ్రోకర్ కస్టమర్ సర్వీస్ వాళ్ళు తల తినేశారనమాట, అస్సలు కనెక్టే చేసుకోరు కాల్ అయితే. అండ్ వచ్చిన వాళ్ళు అయితే చాలా మంచిగా వర్క్ చేసుకున్నారు. బేసిక్గా నాకు ఇంత హెడ్ ఏక్ ఎప్పుడు రాదు, కానీ ఈరోజు వచ్చింది. బట్ ఇట్స్ ఫైన్, షిఫ్టింగ్ టైంలో ఇంకా అవన్నీ నార్మలే కదా. అండ్ కొన్ని సమ్మర్ ఎసెన్షియల్స్ చూపిస్తాను, నేను పర్సనల్గా కొనుక్కొని రీస్టాక్ చేసుకున్నాను అనమాట. ఒక పర్టికులర్ బ్రాండ్ అనేం కాదు, మొత్తం అన్ని మిక్స్డ్, నేను మంత్లీ మంత్లీ వాడేటివే రీస్టాక్ చేసుకున్నాను. అండ్ యా, లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. అందరికీ చాలా యూజ్ అవుతుంది అనమాట, నాట్ స్పాన్సర్డ్. సో డెఫినెట్లీ అంటే నాకు సమ్మర్కి కొంచెం బెస్ట్ అనిపించిండే వాటి గురించి చెప్తాను. ఫస్ట్లీ ట్యాన్ గైస్, మీ అందరికీ తెలుసు మాల్దీవ్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత మంచిగా ట్యాన్ అయిపోయినామని చెప్పి కొంచెం జస్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. అంటే ఒక్కసారి యూజ్ చేసామన్నమాట దీన్ని నేను, దర్శని. అండ్ ఈ బ్రాండ్ నేను ట్రై చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఎం కెఫీన్ కాఫీ బాడీ స్క్రబ్, దీని గురించి నేను చాలా మంచి రివ్యూస్ వింటే ఓకే అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. సో ఇది వచ్చిందనమాట, అప్లై చేసుకొని మంచిగా స్క్రబ్ చేసుకున్నాము, కానీ ఫస్ట్ టైంకి కొంచెం రిజల్ట్ వచ్చినట్టు అనిపించింది. అట్లా ఇట్లా ట్యాన్ అవ్వలేదు, చాలా హెవీగా ట్యాన్ అయ్యాము. బట్ ఐ హ్యావ్ ట్రస్ట్ ఆన్ దిస్ వన్. కొంచెం ట్యాన్ ఇష్యూ ఉన్న వాళ్ళు అయితే మీకు కూడా ఇది కొంచెం బాగానే నచ్చుతుంది అనుకుంటాను. వుడ్ డెఫినెట్లీ రికమెండ్ గైస్, బికాస్ ఫస్ట్లోనే అంత చేంజ్ వచ్చిందంటే ఇంకా బాగుంటుందేమో అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ది అక్వలాజికా గ్లో డ్రాప్స్, ఇది నేను చాలాసార్లు మాట్లాడాను ఆల్రెడీ, చాలా బాగుంటాయని చెప్పేసి. ఇన్నేంటంటే నేను మంత్లీ మంత్లీ రీస్టాక్ చేస్తూ ఉంటాను అనమాట, సో నేను పర్సనల్గా కొనుక్కుంటూ ఉంటాను. ఇది కూడా చాలా బాగుంటుంది, అంటే సమ్మర్లో గ్లో, అడిషనల్ గ్లో ఎవరికైనా కావాలంటే దిస్ ఈస్ జస్ట్ బెస్ట్ ఆప్షన్, చాలా బాగుంటుంది. అండ్ మనకు ఇంకొకటి హెయిర్ సీరం అనమాట, సో లోరియల్ది తీసుకున్నాను. ఇదేంటంటే కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో క్వాంటిటీ ఎక్కువ వస్తుందని చెప్పేసి. బేసిక్గా లోరియల్లో ఆల్మోస్ట్ అన్ని సీరమ్స్ బాగానే ఉంటాయి, ఇది అండ్ ఇంకొకటి కొంచెం ఎక్కువ ఫేమస్. ఆల్రెడీ ఒకటి ఇది అనంతపూర్లో ఉండింది, ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. ఇంకెలాగో కొత్త తీసుకోవాలి కదా, ఓకే ఇదే తీసుకుందామని చెప్పేసి తీసుకున్నా. 399 ఆర్ సంథింగ్ పడ్డట్టు ఉంది, వెరీ నైస్, చాలా సాఫ్ట్ ఉంటుంది, ఫ్రిజ్ ఫ్రీ ఉంటుంది. అండ్ సమ్మర్లో మనం ఎక్కువసార్లు హెయిర్ వాష్ చేయాల్సి వస్తుంది, బికాజ్ చాలా ఆయిలీ అయిపోతుంది, అప్పుడు హెయిర్ సీరమ్ వర్క్స్. అండ్ నేను ఏం స్ట్రైట్నింగ్ చేసుకోలేదు, ఏం చేసుకోలేదు. అండ్ దిస్ బ్రష్ గైస్, ఇదైతే 100% రికమెండ్ చేస్తాను. నాకు తెలిసి ఇది నేను ఆల్మోస్ట్ 1 మంత్ నుండి యూజ్ చేస్తున్నట్టున్నా. ఇవన్నీ కొత్త ప్రోడక్ట్స్ ఏం కాదు, పాతవే. సో ఈ బ్రష్ ఏంటంటే హెయిర్ వాష్ చేసుకోవడానికి అనమాట. నేను పర్టికులర్లీ మధ్య అక్రిలిక్స్ నెయిల్స్ పెట్టించుకున్నాను కాబట్టి అంత క్లీన్గా నేను వాష్ చేసుకోవడానికి అవ్వట్లేదు. సో ఈ బ్రష్ చూసానమాట, స్కాల్ప్ క్లీనింగ్ది. షాంపూ వేసుకున్నప్పుడు జస్ట్ స్క్రబ్ చేసుకుంటే మీకు డాండ్రఫ్ ఇష్యూస్ ఉంటే డాండ్రఫ్ కూడా వెళ్ళిపోతుంది, అంటే మంచిగా స్క్రబ్ చేసుకుంటే. దిస్ ఈస్ ద బెస్ట్, చాలా చాలా జెంటిల్ ఉంటుంది అనమాట ఇవి, రబ్బర్వి. ఇదొకటి. అండ్ లేటర్ ఆన్ ఐ హ్యావ్ మై డర్మా వీ ఫేస్ వాష్, ఇది అయిపోయిండదు అనమాట, ఏం మిగలలేదు దీంట్లో, మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. సో అట్లా అయిపోయింటే కొత్తది పెట్టుకున్నాను. దిస్ ఈజ్ మై ఫేవరెట్ గైస్, అంటే ఎన్ని యూజ్ చేసినా కూడా దీనికి నేను మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటాను అనమాట. నా ఫేస్ మీద యాక్నే లాంటివి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఫేస్ వాషెస్లో నాకు బాగా నచ్చింది అంటే డర్మావి అండ్ డర్మా కో ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇది ఫేస్ వాష్. అండ్ ఈసారి చిన్నది ఎందుకు, పెద్దది డైరెక్ట్గా తీసుకున్నామని చెప్పేసి పెద్దది తీసుకున్నా. అండ్ నా ప్రకారం ఏంటంటే చిన్నది 1000 రూపీస్ ఉంది అండ్ పెద్దది వచ్చేసి ఎంత ఉంది, 1300 ఉంది. అండ్ మనకు డబుల్ ద అమౌంట్ వస్తుంది అనమాట, దీంట్లో వచ్చేదానికంటే దీంట్లో ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది ఇంకా పడేయడమే అయిపోయింది. దీంట్లో కొత్తది తీసుకెళ్ళి వాష్రూమ్లో పెట్టాలి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఇది, ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయే స్టేజ్లో ఉంది, బట్ సమ్మర్ ఎసెన్షియల్స్ చూపిస్తున్నాను కదా అని చెప్పేసి చూపిస్తున్నాను.
వెల్లా ఎలిమెంట్స్ షాంపూ, ఇది నాది కాదు దర్శన్ది. ఇఫ్ ఇన్ కేస్ మీకు స్కాల్ప్ చాలా సెన్సిటివ్ అనుకుంటే ఒక సల్ఫేట్ ఫ్రీ షాంపూ కోసం ట్రై చేస్తుంటే ఇది మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో పర్సనల్గా నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను, అంటే ఆన్ అండ్ ఆఫ్ నేను షాంపూస్ ఇదే అని పర్టికులర్గా వాడట్లేదు. ఇది దర్శన్కి చాలా చాలా బాగా ఇష్టం. ఇంకోటి కూడా ఆర్డర్ చేయమన్నాడు, తనకు చాలా బాగా సెట్ అయిందంట. అండ్ దీంట్లో కొంచెం కెమికల్స్ తక్కువ ఉంటాయి, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ టోటలీ వర్క్స్. అండ్ హెయిర్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఐ లవ్ దిస్ స్పా ఎసెన్స్ అనమాట. స్క్వాడ్స్ కోఫ్ నుండి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్లోనే ఉండి స్పా చేసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అంత బాగుంటుంది మాస్క్ ఇది, హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంచుతుంది. అండ్ కొంచెం ఇంట్లోనే డిఐవై కైండ్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది ఇంకా మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ సమ్ వీట్ స్ట్రిప్స్, ఇవి జస్ట్ బద్ధకం నాలాగా బద్ధకం ఉండే వాళ్ళకి ఇంట్లో వ్యాక్సింగ్ చేసుకోవాలనుకుంటే. బేసిక్గా నేను వ్యాక్సింగ్ చాలా తక్కువ చేసుకుంటాను, షేవింగే ప్రిఫర్ చేస్తాను, కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ లేటర్ ఆన్ ఐ హ్యావ్ దిస్ షుగర్ పాప్ బ్రౌన్ కలర్ కాజల్ పెన్సిల్. సో బ్రౌన్ కలర్ కాజల్ చాలా బాగుంటుంది, నా సెకండ్ ది. ఫస్ట్ది ఒక బ్యాగ్లో ఉంది, నాకు పౌచెస్ క్యారీ చేయడం అలవాటు, ఒకటి ఇంట్లో పెట్టినాను ఇంకోటి పౌచ్లో వేసుకుంటాను. సో స్పేర్ ఒకటి ఉండాలని చెప్పేసి అదొకటి. ఇంతసేపు ఏం వాడాలో చెప్పాను, నాకు అస్సలు నచ్చంది చెప్తాను. సో ఇది వావ్ స్కిన్ సైన్స్ది సన్స్క్రీన్ స్ప్రే అనమాట. ఐ హ్యావ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ నేను దీన్ని కొన్నప్పుడు, కానీ నా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఫ్లాప్ అయింది. ఎందుకంటే ఎక్కువ వైట్ కాస్ట్ ఉన్నట్టు అనిపించింది. బేసిక్గా నేను స్ప్రే అంటే మామూలుగా ఇట్లా స్ప్రే చేసుకుంటాం చూడండి అది అనుకున్నాను, కానీ ఒక ప్యాచ్ లాగా పడుతుంది చూడండి, ఇట్లా పడుతుంది అనమాట. అండ్ దీన్ని ఇప్పుడు స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేలాగా చేయడానికి కొంచెం తంటాలు పడాలి. అండ్ ఐ డోంట్ నో వై, ఓవరాల్గా నాకు ఇదంతా మాయిశ్చరైజింగ్గా అనిపించలేదు అనమాట. ఐ డింట్ లైక్ ఇట్. సో ఇది కొంచెం డబ్బులు వేస్ట్ అయ్యి, ఇది కూడా కొన్నాను కానీ తీసుకుంటారేమో వద్దు అని చెప్తున్నాను, నాకైతే పెద్ద నచ్చలేదు. అండ్ లేటర్ ఆన్ మై ఫేవరెట్ లిప్ బామ్, లిప్ స్లీపింగ్ మాస్క్ ఇది. ఇది లేకుండా నా నైట్ అసలు కంప్లీట్ అవ్వదు, డెఫినెట్లీ అప్లై చేసుకుంటాను. అక్కడొకటి ఉంది నా కళ్ళ ముందరే, ఇప్పుడు రెండు ఉన్నాయి, అక్కడొకటి అక్కడొకటి. అండ్ ఇది థర్డ్ది, ఇది బేసిక్గా కొత్తింటి వానిటీ టేబుల్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను అంతే. అండ్ ఐ హ్యావ్ దిస్ ఫాక్స్ టెయిల్ ఓవర్ నైట్ గ్లో మాస్క్, ఇది నేను ఎక్కువ యూజ్ చేయలేదు ఇంకా. సో ఒక్కసారే వాడాను కాబట్టి కంప్లీట్గా చెప్పలేను. బేసిక్గా ఫాక్స్ టెయిల్ ఈ మధ్య చాలా మంచిగా ట్రెండ్ అవుతుంది. సో నిన్న నైట్ అప్లై చేశాను, మార్నింగ్కి ఫేస్ కొంచెం సాఫ్ట్గా అనిపించింది, అంతకంటే ఎక్కువ చెప్పలేను. ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే తెలియదు, ఇంకా ఒకసారే వాడా. అండ్ డియోడ్రెంట్, సమ్మర్లో డియోడ్రెంట్ మస్ట్. నేను కార్మెసీది చాలా అఫోర్డబుల్ అండ్ చాలా చాలా బాగుంటుంది. స్పెషల్గా ఇది వేసుకున్నప్పుడు ఏంటంటే నాకు మెయిన్ అడ్వాంటేజ్ అనిపించేది, మనం సపరేట్గా పర్ఫ్యూమ్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. దీంట్లోనే చాలా మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, ఐ థింక్ అంతే అనుకుంటా. అండ్ ఇదొకటి కొత్తగా యూజ్ చేస్తున్నాను నేను, ఇది ఫేస్ మసాజర్. నైట్ టైం ఏదైనా సీరం అప్లై చేసుకొని దీంతో మంచిగా మసాజ్ చేసుకుంటున్నాను, ఫెల్ట్ నైస్. నాలాగా ఎవరికైతే పఫీ ఫేస్ ఉంటుందో మార్నింగ్ లేవంగానే ఐస్ కొంచెం పఫీగా అనిపిస్తాయి, వాళ్ళు మసాజ్ చేసుకుంటే దిస్ ఈజ్ ఆల్సో నైస్. ఐ థింక్ అన్నీ కవర్ చేసినట్టున్నాను. అండ్ ఫైనలీ సారీ గైస్, నా ఎనర్జీ చాలా లో ఉంది ఈరోజు. ఈరోజు అండ్ నిన్న మొన్న మూడు రోజుల నుండి ఇంకా ఫుల్ పేషెంట్స్కి టెస్టింగ్ అన్నమాట. అండ్ ఫైనలీ ఈరోజుతో ఎవ్రీథింగ్ గాట్ క్లియర్డ్. అండ్ యా, ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.